మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నేను ఇంత అర్జెంటుగా తక్కువ టైంలో ఇంత మీడియాను పిలిచారు, నా మీద దయతో వచ్చినందుకు మీరు మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత తొందరగా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే, నేను నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ చదివా, ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ చదివా. అందులో ఏముందంటే, ప్రభుత్వం చెప్పినట్టుగా ఏముందంటే, ఆపేస్తా నంది, చదువుతా. అవార్డుల వివాదంపై ఏపీ సర్కార్ సీరియస్, పద్ధతిగా చేసిన రాద్ధాంతం ఏంటి, తెలుగువారిని గౌరవించాలనుకోవడం తప్ప ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చేలా ఆరోపణ చేస్తారా, సంబంధం లేని అంశాలతో రచ్చ ఎందుకు, తెలుగు సినీ పరిశ్రమ అంతా హైదరాబాదులోనే, వారి ఆస్తులు అక్కడే, పన్నులు చెల్లింపులు అక్కడే, అవార్డు గ్రహీతల్లో అధిక శాతం ఏపీకి చెందని వారే, రాద్ధాంతం శృతి మించితే అవార్డులే ఎత్తేస్తాం, ఇది ప్రభుత్వం చెప్పినట్టుగా రాసింది. ఇవాళ ఇది ఆంధ్రజ్యోతి, చంద్రబాబు గారు ఒక మాట, లోకేష్ బాబు ఒక మాట. లోకేష్ బాబు ఏమన్నాడు ఒకసారి మీకు వినిపిస్తా, మీరు చూసి ఉంటారు, ఒకసారి మీరు వినండి, కొన్ని చెప్తా. నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారంతా ఎన్ఆర్ఏ, నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఆధార్ ఓటు లేని వాళ్ళే అవార్డులపై విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను కాకుండా హైదరాబాద్లో కూర్చొని మాట్లాడటం అర్థమేంటి, కేవలం ముగ్గురు నలుగురే ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారు అని లోకేష్ బాబు గారు చెప్పారు. దీని గురించి చెప్పే ముందు ఒకసారి మీ మీడియా అందరి ముందు, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రాజకీయ నాయకులకు, తెలంగాణ ప్రభుత్వంలో పెద్దలకు, అబవ్ ఆల్ కేసీఆర్ గారికి నేను పాదాభివందనం చేస్తున్నా. తెలంగాణ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు, ఎంత నీతిమంతులు, ఎంత దయార్థ హృదయులు, ఎంత అమాయకులు, ఎంత ఓల్హార్టెడ్గా ఉంటారో ఈ లోకేష్ బాబు స్టేట్మెంట్ చూసిన తర్వాత నేను 100% అర్థం చేసుకున్నా. ఒక్క నందు విషయంలో విమర్శలు చేస్తే, మేము ఆంధ్రలో పుట్టిన వాళ్ళం, నాన్ రెసిడెంట్ ఆంధ్రాసా, ఎన్నో సంవత్సరాలు సరిపడా తెలంగాణలో ఉండి తెలంగాణ గడ్డను కూడా రాజకీయం చేసిన మీరు చాలామంది ఆంధ్ర రాజకీయ నాయకులు. కేసీఆర్ గారు ఏమన్నారు, మా పేచీయల్లా తెలంగాణ దోచుకుంటున్న ఆంధ్ర నాయకుల గురించే, కానీ తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర ప్రజలతో ఎలాంటి పేచీ లేదు, ఆంధ్ర ప్రజలు మాకు బిడ్డల్లాంటి వాళ్ళు అన్నాడు. తప్పితే ఏ రోజుల్లో వీళ్ళని కొట్టండి, తరవండి, వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు ఒక్క మాటల్లా అంటే, మమ్మల్ని పిచ్చి కుక్కల్లా కొట్టి ఖమ్మం బోడ దాడించేవాళ్ళు. లోకేష్ లాంటి మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు పిచ్చి కుక్కల్లాగా తలుపులు తిరిగి పారిపోయేవాళ్ళు, చెట్టు కుక్కలు పుట్టకుక్కల్లాగా ఎలా అయిపోయేవాళ్ళం అంటే, మేము చెప్పమంటారా, తెలుగు రోహింగ్యాస్ అయ్యేవాళ్ళం మేము. ఇక్కడ చూడండి, బర్మాలో ఇక్కడ ముస్లిం రోహింగ్యాస్ పాపం, వాళ్ళు తంతే ఇడి పరిగెత్తుకు వచ్చారు, ఇక తంతంతే వాళ్ళు ఎటు వెళ్ళాలి. అలాగే మేము కూడా తెలుగు రోహింగ్యాస్ అయ్యాం లోకేష్ బాబు వలన. ఇలాంటి మహానుభావుడు ముఖ్యమంత్రి అయితే మేము బతుకుంటాం, అసలు మమ్మల్ని బతకనిస్తారా? ఏంటి, ఆధార్ కార్డు లేకుండా
ట్యాక్సీలు ఇక్కడ ఉండయా? ఇక్కడ వాళ్ళు అక్కడ పనికిరారా? ఎడుకూర్చు రాజకీయాలు చేస్తున్నారా? ఎడుకూర్చు విమర్శించకూడదా? లోకేష్ బాబు ఏమైనా చదువుకున్నావా నువ్వు? కొంచెం బుద్ధి జ్ఞానం సంస్కారంతో మాట్లాడుతున్నావా? 2014 నుంచి 2024 వరకు ఇది ఉమ్మడి రాజధాని, నీకు ఆ స్పృహ ఉందా? తాగి మాట్లాడావా? అంటే 2024 వరకు అధికారికంగా అఫీషియల్గా ఇక్కడ మేము బతకొచ్చే, తర్వాత కూడా మేము బతకొచ్చే, మరి మీకు ఇక్కడ ఇల్లు ఎందుకున్నాయి? మీ కుటుంబాలు అందరికీ అక్కడే ఆధార్ కార్డులు ఉన్నాయా? మీ భార్యకు కానీ, మీ అత్తగారికి కానీ, మీ కుటుంబాలకు కానీ హైదరాబాద్ సొంత ఇల్లు లేవా? ఇక్కడ మీరు ట్యాక్స్ కట్టడం లేదా చెప్పండి? ఇక్కడ మీరెవ్వరూ ట్యాక్స్ కట్టడం లేదా? మరి మమ్మల్ని ఎందుకు కట్టారయ్యా? ట్యాక్స్ ఎక్కడ కడతారు? ఇక్కడ మమ్మల్ని తిట్టారా అని ఏడు ఇల్లు కట్టుకుంటారా? మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బ్రహ్మాండ ఇల్లు కట్టుకున్నారా? గ్రాండ్గా హౌసులు ఉన్నాయా? ప్రాపర్టీలు ఉన్నాయా? షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయా? వాటి ట్యాక్స్ కడుతున్నారా? మేము ఇక్కడ ట్యాక్స్ కట్టి అక్కడ విమర్శలు చేయకూడదా? మీరు ఇక్కడ ట్యాక్స్ కడుతూ ఇల్లు కొనుక్కుంటూ విజయవాడలో రాజకీయాలు చేయొచ్చా? మీ నీతి ఏమిటి? మాకిచ్చే నీతి ఏమిటి చెప్పు. మీకు ఎలా అర్హత ఉంది? మాకెందుకు అర్హత లేదు? మాట్లాడే అర్హతలు లేదు. ఆంధ్ర వాళ్ళం కాదు, తెలంగాణ వాళ్ళం కాదు, బఫూన్ కాళ్ళం ఇక్కడే ఉంటున్నాము, మాకు మాట అర్హత లేదు. మరి ఈ నాన్ ఏపీ వాళ్ళని, నాన్ లోకల్ వాళ్ళని ఎందుకే జ్యూరీలో పెట్టుకున్నారు మీరు? మమ్మల్ని అన్నావు కదా నాన్ రెసిడెంట్ అని, ఇక్కడ నువ్వు తీసుకెళ్ళావే ఫ్లైట్లు ఎక్కించుకొని ప్రభుత్వ డబ్బులతో, వాళ్ళ పెద్ద స్టార్ హోటల్ ఇచ్చి. వాళ్ళెవరు? వాళ్ళందరికీ ఆంధ్రాలో ఆధార్ కార్డులు ఉన్నాయా? ఎక్కడున్నాయి ఆధార్ కార్డులు? వాళ్ళు ఎక్కడ ఉండేశారా? ఆడకొచ్చి ఉండేశారా? మరి వాళ్ళు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు జ్యూరీ సభ్యులుగా? వాళ్ళు కూడా మన నాన్ రెసిడెంటే కదా, నీ దృష్టిలో నా లోకలే కదా, తెలుగు రోహింగ్యాలే కదా, వాళ్ళకి ఎందుకు ప్లేస్ ఇచ్చావు? వాళ్ళు ఎందుకు జ్యూరీ సభ్యులుగా పెట్టావు చెప్పు, తెలియజెప్పు. నా బుద్ధి తెచ్చుకుంటా, నా జ్ఞానాభిధానం కలిగించు. నువ్వు ఇక్కడ ఇల్లు ఉంది నీకు, నువ్వు ట్యాక్స్ కడతావు, అక్కడ మంత్రి అవుతావు. మేమేం కాకూడదు, నోరెత్తాం తప్ప. ఏమన్నా చివరికి రాధాంతం చేస్తే నందులు ఎత్తేస్తావా? అదేగా ఉంది, అదేనండి. రాధాంతం శుద్ధి మించితే ఆ వాటిలో ఎత్తేస్తాం. శుద్ధి మించి రాధాంతం తెలుగు ప్రజలు పద్దా చేస్తూనే ఉన్నారు. ఎన్ని ఎత్తేశారు మీరు? మీ పార్టీలో గెలవలా, సైకిల్ గుర్తు మీద గెలవలా, వైసీపీ పార్టీ మీద సైకిల్ గుర్తు మీద గెలిచారు, ఫ్యాన్ గుర్తు మీద గెలిచారు, జగన్ పార్టీలో గెలిచారు, మీ పార్టీలో దూకారు, మీరు ఓటేసుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, పార్టీలు చేసుకున్నారు, జనమంతా ఎవరికైతే ఓట్లు వేసారో ఫ్యాన్ గుర్తుకి వాళ్ళు రాధాంతం చేశారు, వాళ్ళు ఎందుకు ఎత్తుపడేలా? మేము రాధాన్ చేస్తే నందులు ఎత్తుపడేస్తారు, మరి వాళ్ళు రాధా చేస్తారు కదా? మీ పార్టీ కాదురా, మీ గుర్తు కాదురా, జగన్ కష్టం, మరి రాధాంతం చేస్తున్నారే, వాళ్ళు ఎందుకు ఎత్తుపడేలా? ఏమి నీతి? మీలాంటి పొలిటీషియన్స్, ఈ దేశాధి నేతలు, ప్రజాసేవకులు మేము వినాలి, మా కర్మ గాలి. నువ్వు ఈ చిన్నదానికే నందులు తీసేస్తున్నావే, కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇచ్చింది, విమర్శలు ఉన్నాయి, పద్మ అవార్డులు విమర్శలు ఉన్నాయి, ఎత్తేస్తామన్నారా? ఎత్తేసారా? విమర్శలు తీసుకోవట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది, బీజేపీ ప్రభుత్వం తీసుకుంది, ఏ ప్రభుత్వం? ఏమయ్యా ఇది ప్రజాస్వామ్యం, ఎందుకు ఇస్తున్న అవార్డులు? మామూలు ప్రేమతోనా? ప్రతిభావంతులకి పురస్కారం ఇస్తున్నారు, అది అన్ని రంగాలు ఇస్తున్నారు, నందులు ఇస్తున్నారు, మేమేమన్నాం ఇవ్వద్దన్నామా? అనలేదుగా, ఇందులో లోపాలు జరిగినాయి, సరిదిద్దుకో అన్నాం. సరిదిద్దుకో అన్నందుకు దాని రెసిడెంటా? లోపాలు జరగలేదా? లోపాలు జరగలేదని అందరూ న్యాయబాధంగా ఇచ్చామని ఎవరైనా జ్యూరీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ అన్ని సార్ల ముందు లైవ్లో లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయించుకోమనండి. అయినా న్యాయంగా వస్తే మీ అందరి కాళ్ళు పట్టుకొని అందరికీ పాలాభిషేకం చేస్తాను.
ఏ తప్పు జరగలేదని చెప్పండి. నాకు వచ్చింది అంతేపాటు, నాకు వచ్చింది. ఇప్పుడు ఏమైంది నాకు, నేను ఎప్పుడు పైరవీలు చేయను, లంగా పనులు చేయను, మీ అందరూ తెలుసు. నేను లవ్ ఫుడ్ క్యాండో కొద్ది జెన్యున్గా బతికేవాడిని మీకు తెలుసు. నాకు వచ్చింది ఇప్పుడు సిగ్గుపడుతున్నా అవార్డు తీసుకున్నందుకు. ఏమంటారు రేపు పోస్తానికి కమ్మాడు కాబట్టి ఈ కమ్మాడు ఈ కమ్మ అవార్డు వాడికి ఇచ్చుంటారా అనే ఆస్కారం ఉండి ఉంటుంది. నేను విమర్శకులు ఫేస్ చేయాలి, తప్పలేదు. మీరు అడగొచ్చు నువ్వు ఎలా వచ్చింది పోసాను, నీకు ఏమన్నా డబ్బులు ఇచ్చావా, ఏమనాలి, తిట్టక్కలా, ఇవ్వలేదన్నా, కమ్మడివన్నా, ఇవ్వలేదు, అట్టేం కాదన్నా అని చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీరు అలాసిన చెప్పాల్సిన బాధ్యత మీకుంది. చంద్రబాబు గారి మాటల్లో తెలుస్తుంది, చూడండి ఆయన స్టేట్మెంట్, ఈ నంది అవార్డు నిజాయితీగా మేము ఇచ్చాం అని ఎక్కడ అలా, ఇది అలా చేసి ఉంటే బాగుండేది, ఐఆర్బీసీ పద్ధతులు అయితే బాగుండేదేమో అంటే అంటే అర్థమైంది. రస జరిగిందనగా లోపల జరిగిందనగా ఇంకో మంచి మాట కూడా అన్నాడు. ఏముంది నందులడ్లో వాళ్ళు బాగా చూసుకుంటారని ఇచ్చేళ్ళాను, వాళ్ళని పెట్టాము, వాళ్ళు ఇచ్చింది, మేమేం చేయగలం అంటే లోపల జరిగిందనగా. లోపం జరిగితే సరిదిద్దుకోవాలి కదా, సరిదిద్దుకోరా. ఇదే ప్రభుత్వాలు ఎగ్జామ్స్ పెడతాయి, ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్ అయింది, ఏమన్నా ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయితే ఎగ్జామ్స్ రద్దు చేయలా. అందులో పాపం బాగా చదువుకునే పిల్లలు కూడా ఉంటారుగా, 100 కొంది వచ్చే పిల్లలు కూడా ఉన్నారుగా, రద్దు చేశారుగా, మరి దాని ఎందుకు రద్దు చేశారు, అలాగే రద్దు చేసుగా ఎందుకు చేయరు అడుగుతా. మీరు విద్యార్థుల పట్ల ఒక నిజాయితీ, సినిమా పరిశ్రమ పట్ల ఒక నిజాయితీయా చెప్పండి, గుండె మీద చేసి చెప్పండి, రద్దు చేయలేదా? ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఇది అక్రమ ఎన్నిక అని కోర్టుకు వెళ్తే డిస్మిస్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారా? మరి ఎమ్మెల్యే హుందాగా రజన్ చేసిన ఉండారా? మరి దీనికి ఈ మాత్రం విమర్శ చేస్తే మేము తెలుగు రోహింగ్యాలమా? ఎప్పుడన్నా పెళ్ళాంపిడత ఎప్పుడన్నా విజయపడతాన బతకనిస్తారా? వీటెవడా తెలుగు రోహింగ్యా? వీడి తరుపు కొట్టండి అంటారేమో, మీరు ఆంధ్రాకి పాస్పోర్ట్ రెడీ చేస్తారేమో, ఓన్లీ తెలుగుదేశం మాత్రం ఓట్లేసే వాళ్ళు ఉండండి ఆంధ్రాలో అంటారా? ఫ్యూచర్లో చెప్పండి, ఏడా చూసుకుంటాం. ఇప్పుడే మేము కూడా పేరు మార్చుకుని పోతా కృష్ణమ్మ తీసిపరచి నర్సింగ్ జాతీయన్నా పేరు మార్చుకొని ఏ కరీంనగర్లో ఇల్లు కొనుక్కొని కనీసం వాళ్ళు మనం బిడ్డల్లా చూస్తారు. మీలాంటి నాయకులు ఉంటే, ఇదే ఉమ్మడి ఆంధ్రాలు ఉంటే నాశనం అయిపోయే దేశం, అదృష్టం రెండు ముక్కలు అవటం. కేసీఆర్ లాంటి గొప్ప మహానుభావుడు మాకు రాబట్టి మేము ఆంధ్రాన్ని ఫీలింగ్ లేకుండా మా బిడ్డలు అన్న ప్రేమిస్తున్నాడు. మీకేమైనా నీతి నిజాయితీ గురించి మనస్ఫూర్తిగా బతకాలనుకుంటే, హోల్ హెడెడ్గా ఎలా రాజకీయాలు చేయాలనుకుంటే వచ్చి కేసీఆర్ దగ్గర కూర్చొని నేర్చుకోండి. సాటి మనుషులు ఎలా ప్రేమించాలో నేర్చుకోండి. కేసీఆర్ రాజకీయాలు చేయొచ్చు, కేసీఆర్ అందరూ హామీలు ఇవ్వచ్చు, అది వేరే. ఒక మనిషిగా, ఒక మానవత్వం ఉన్నవాడిగా కేసీఆర్ కాళ్ళు కడిగి పాదాపాదం చేసి అన్న ఎలా మంచి మాటలు మాట్లాడాలి ఒకసారి నేర్చుకోండి కేసీఆర్ దగ్గర. ఇంకా కేసీఆర్ గారి హక్కు కూడా ఉంది, ఇన్నాడు తెలంగాణ దోచుకోబడ్డది కాబట్టి ఆయన కోపంగా 4 మాటలన్నా తప్పు లేదు, ఆయన నీతిగా మాట్లాడాడు. మా పేచీ తెలంగాణ ప్రజలు, మాకున్న పేచీ మీతో కాదు, ఆంధ్ర నాయకులతో, మీ ప్రజలంతా క్షేమంగా ఉండొచ్చు మా బిడ్డలు అని కేసీఆర్ అన్నాడు. మీరు ఏమయ్యా ఒక్క నందికే మమ్మల్ని ఒక దెబ్బకి నా లోకల్ తీసి పారేసావే, మరి ఇక ఏం మాట్లాడాలి మీ గురించి మేము చెప్తావా? నేను ఇక్కడే ఉంటా, చూసారండి లోకేష్ బాబు గారిని నా ముందు కూర్చోబెట్టండి, ఎస్ పోసాని నేను చెప్పింది కరెక్టే అనిపించండి, మీ అందరూ వింటే నేను చంపలేసి వెళ్ళిపోతాను అక్కడి నుంచి. తెలుసుకుంటా సార్, అందుకే నాకు సిగ్గేస్తుంది సార్, నంది అనౌన్స్మెంట్ రాగానే నేను షూటింగ్లో ఉన్నా, అమ్మా టెంపర్కి వచ్చింది సూపర్, అందరు నాకు అందరు ఫోన్లు, అన్నా నీకు జన్యున్కి వచ్చిన వాడు, మీడియా వాళ్ళు ఫోన్ చేశారు, బయట వాళ్ళు ఫోన్ చేశారు, ఇంటికి వెళ్ళి సానజీ టీవీ మీద కూర్చుంటే అమ్మ అవార్డులు అపలాన అవార్డులు పంచుకున్నారు, ఎంచుకున్నారు. అన్నా నేను రేపు అడుగుతాను, నన్ను గ్యారంటీగా కోసాన్ని కూడా పరివేసి కమ్మోడికి తెచ్చుకున్నాడని, ఈ నంది నాకు వద్దు, ఈ నంది నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా,
ఎవరిని తిరస్కరిస్తున్నా వినమ్రంగా ఇలాంటి నీచమైన పద్ధతిలో నందులు తీసుకునే కర్మ నాకు లేదు, ఆ సంస్కారం నాకు లేదు. ఈ నది నాకు వద్దు, తీసుకుంటా. ఎప్పుడు తీసుకుంటా చెప్పమంటారా? ఈ నందులు రద్దు చేయండి. సీఎం గారు అన్నారు కదా ఐవీఆర్సీ పద్ధతిలో పెడతామను, పెట్టమన్నది. అప్పుడు నా నంది రాకపోయినా చంద్రబాబు గారు కాళ్ళ దండం పెట్టి కాళ్ళకి పాదాబంది హైదరాబాద్ ఇక్కడ వచ్చేస్తాం మళ్ళీ హైదరాబాద్ పెట్టండి. ఎన్నిసార్లు చంద్రబాబు గారు మనస్సాక్షి మీరు అనుకోండి సార్, మీరు యువర్ గ్రేట్ లీడర్, నో డౌట్ ఎట్ ఆల్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ఇండియా, నో డౌట్ ఎట్ ఆల్. గొప్ప పరిపాలనా అధ్యక్షులు, నో డౌట్ ఎట్ ఆల్. సమర్థులు, నో డౌట్ ఎట్ ఆల్. మీ కళ్ళ ముందు చాలా జరిగినాయి కదా, ఎన్నోసార్లు పేపర్ లీకేజ్ అయితే ఎంతమంది పట్టుకొని పేపర్ రద్దు చేశారు కదా, ఎగ్జామ్ రద్దు చేశారు కదా, పక్క వాళ్ళు అన్యాయం కాకుండా. అలాగే చాలామంది అన్యాయం అయిపోయారు అనుకుంటున్నారు, రద్దు చేయండి. ఏడు తప్పు, దేనికి ఇగో, దేనికి అహంకారం చెప్పండి, ఎందుకు రద్దు చేయరు? అప్పటిదాకా నందొద్దు. ఈ రద్దు చేయకపోతే ఇప్పుడు కాదు, నేను చచ్చిపోయే వరకు నంది ముట్టుకోరు, నంది ఇంకా కూడా నేను చూడను. తప్పు దిద్దుకుంటారా, నంది రాకపోయినా పర్లా, రేపు దీనికంటే టెంపర్ కంటే మంచివాడు దొరికాడు మురళి, హ్యాట్స్ ఆఫ్, గ్రేట్గా ఫీల్ అవుతా. ఇన్ని ఘోరమైన మాటలా, నంది ఆపేస్తా నందా? మీ సొంత సొమ్ము ఇది, సొంత సొమ్ము చెప్పండి, మీ డబ్బులతో నంది తెచ్చుకోండి, మీ అర్థం లేదు. మీ పర్సనల్గా బంగారు నంది పెట్టుకోండి, లోకేష్ బాబు బంగారు నంది. ఉన్న కమ్మాలకి ఏమి తెచ్చుకున్నావా? ఇచ్చుకో. ఇష్టమైన ఇచ్చుకోవాలి, ఇచ్చుకో. నిజాతికి ఇచ్చుకో తెచ్చుకున్నావా? నువ్వు నిజాతికి ఇవ్వదలుచుకుంటే ఇంత నీచంగా మామే నిందలేవు. తెలుగు రోహింగ్యాలు చేయ మమ్మల్ని, మమ్మల్ని నా లోకలు చేస్తావా? అట్లా బొంబాయిలో కూర్చారు, ఇప్పుడు బాల దగ్గర వాళ్ళు ఎట్టబడి కూర్చారే, ఉండదురా ఓరి మారాటి ఉండమని అట్లా కొట్టించాలనుకున్నావా? మతహాలుగా లేవదలుచుకున్నావా? ప్రాంతీయ దురభిమానం పెట్టదలుచుకున్నావా? దీని నందులకి ప్రాంతీయ తత్వానికి ఏంటి ఏంటి? నువ్వు చెప్పు, నువ్వు ట్యాక్సీలు కడుతున్నావు నాకు తెలుసు. ఇక్కడ తేని మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఓట్లేదా? ఎవరికి హైదరాబాద్లో ఆధారం లేదా? మీ సొంత ఇల్లు లేవా? సొంత ఇల్లు ట్యాక్స్ ఎక్కడ కడతావు? ఏ డబ్బులు గుంటూరులో కడతావు తీసుకెళ్ళి? హైదరాబాద్ ఇల్లు ఉంటే ఎలా కడతావు? తెలంగాణ ప్రభుత్వానికి నువ్వు అడమే రాజకీయం చేయట్లేదా? నువ్వు ఏం అడగకూడదు, రాజులు వారి సేవలు నరక ప్రాయంబరి బదా. పైగా ఒక పిచ్చి సెట్ పెట్టు, విమర్శిస్తే మూడేళ్ళు నందులు ఇవ్వం. మీ అబ్బసొమ్మ ఏ సెట్ పెట్టాది? విమర్శ తీసుకోవా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు విమర్శించాడు ప్రభుత్వాన్ని? తప్ప అది, ప్రభుత్వం తప్పులు చేస్తే చంద్రబాబు ఎన్నోసార్లు విమర్శించాడు, సౌహృదంతో తీసుకున్నారు ఇక్కడ. అది చంద్రబాబు ఎలాగుంటే రాజకీయాల నుంచి చెప్పండి. నువ్వు ఎన్నిసార్లు విమర్శించారు చంద్రబాబు గారు? మీరు ఎన్నిసార్లు మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు, ఎన్నిసార్లు విమర్శించారు? ఎందుకు విమర్శించారు? అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, విమర్శించారు కదా. మిమ్మల్ని కొట్టారా? మిమ్మల్ని నాన్న లోకల్ నుంచి మీ చిత్తులు పంపించారా? మేము కూడా నమ్మాంగా మీ మాటలు కాబట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు. మరి మా దాకా వచ్చే వరకు లోకల్ నాన్న లోకల్కి ఏంటయ్యా? మమ్మల్ని ఏం తెలుసుకున్నావు? ఏమన్నా అంతవరకు గుర్తున్నాయన్నా? ఎవరు కాదా? ఎవరున్నారు? ఓని అడుగుతా, నా డౌట్ ఉండి అడుగుతా. ఇది ఆపేదంది ప్రభుత్వం కదా అన్నారు కదా, అవార్డుల వివాదంలో ఏపీ సర్కార్ సీరియస్, కింద సబ్మిటింగ్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరే చెప్పాలి మీడియా పెద్దలు. ఇది ఎవరు ఇచ్చినట్టు అనుకోవాలా? అంటే ప్రభుత్వానికి ఏ సంబంధం లేకుండా దొంగచాటుగా రాధాకృష్ణ గారు ఇచ్చారు ఇవన్నీ? మీరు చెప్పండి న్యాయం. ఇలాంటి మీడియా ఓన్గా క్రియేట్ చేస్తా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడానికి? మీడియా క్రియేషన్ కాదు ఇది, ప్రభుత్వ పెద్దలేగా ఏపీ సర్కార్ ఆగ్రహం. ఈ ఆగ్రహం వాళ్ళు తెలియకుండానే ఇది రాధాకృష్ణ గారి హెడ్డింగ్లు అవి అని చెప్పదలుచుకున్నారు. మీరు చెప్పండి పోని, మీరు చెప్పండి అన్నయ్య. తప్పుడు నేను దిద్దుకుంటా, గ్యారంటీ దిద్దుకుంటా, గ్యారంటీగా. ఇదిగో ఏమిచ్చారు మళ్ళీ చెప్తా, ఇక్కడ పక్క రాశారు ఏపీ ప్రభుత్వ వర్గాలు. ఇది రెండు లెటర్స్ ఉన్నాయి. ఏమి రాశారు? ప్రవాసనంతులు వివిధ దేశాలు ఉంటున్నా ఏపీ రాష్ట్రాలు కొనుక్కుంటున్నారు, ఏడ కంపెనీలు పెడుతున్నారు. జన్మభూమి వంటి ఉదాత్త ఆలోచన వారిదే,
కానీ తెలంగాణలో చూస్తున్న కొంత సినీ ప్రముఖుల తీరు భిన్నంగా ఉంది. ఏపీ ప్రభుత్వ వర్గాలు ఎవడా వర్గం, ఇడు రమ్మను, ఇడు పిలవండి ఆ వర్గాలని, నేను ఒక్కడనే ఉంటా. ఈ వర్గాలు నన్ను కన్విన్స్ చేయమనండి, ఈ వర్గాలు నాకు బుద్ధి చెప్పనండి, నాది తప్పు అని మీ ముందు ప్రూవ్ చేస్తే వాళ్ళకెలా దండం పెట్టి చంపలేసి వెళ్ళిపోతా. ఎవరా వర్గం చెప్పొచ్చుగా? మరి ఈ ఎడ్డింగ్ ఎవరు పెట్టారు నాన్న? నేను ఇప్పుడు తెలియక అడుగుతున్నా. ఆపేస్తానంది, ఆపేస్తానంది అంటే ఎవరు? ఏపీ సర్కార్ అని నేను ఏమే తెలుగు చదువుకున్నా, నా మీనింగ్ అది, నా గ్రామర్ కొంచెం తెలుసు. అన్నారు కదా మీరు ఆపేస్తానంది, అవార్డు వివాదంలో ఏపీ సర్కార్ సీరియస్, నెక్స్ట్ సబ్మిటింగ్ అంటే అర్థం ఏంటి? నేను మర్డర్ చేస్తా, కింద పోస్తానికి ఇష్టపడి అంటే ఎవరు చేసినట్టు? రాధాకృష్ణ గారు చెప్పినారు మర్డరు, కింద పోస్తానికి ఇష్టపడి పేరు ఉంటుందిగా. పైన ప్రభుత్వం పెడదు, కింద రాధాకృష్ణ పెడతారా? ఓ హెడ్డింగ్ పెడితే కింద వాళ్ళ దగ్గర మ్యాటరు, నేను పారిపోతా కింద మ్యాటర్ నాదే ఉంటుంది కదా, వేరే మ్యాటర్ ఉంటుందిగా, వాళ్ళే కదా. పద్ధతిగా చేసిన రాధాంతం ఏంటి? రాధాకృష్ణ గారు ఈ మాట అంటారా? ఏ పద్ధతి చేశారు రాధాకృష్ణ గారు తెలియదు కదా? రాధాకృష్ణ గారు అన్ని సినిమాలు చూశారా? జూరించినని ఆయన మాట్లాడు అంటే ఆయన సినిమాలు చూడలా ఆయన ఎందుకు అంటాడు అన్నాడు. రెండు, తెలుగు వారిని గౌరవించు తప్ప అండ ఆయన ఇష్యూ విమర్శలు ఉంటే ఆయన సపోర్ట్ చేస్తాడు, సపోర్ట్ చేయడు. ఇది ప్రభుత్వం ఇచ్చింది అనుకున్నా, కానీ క్లారిఫై చేయొచ్చు. మీరు అడిగినట్టు క్లారిఫై చేయమను. ఇది ఎవరెవరు ఇచ్చారు సార్? వారి నామధేయం ఏంటి చెప్పానండి. రాధాకృష్ణ అన్నయ్యని అన్నయ్య అంటే నాకు బాగా ఇష్టం. ఏ అన్నయ్య చెప్పాడో చెప్పన్నయ్య నాకు. ఇంత ఘోరమైన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? వారి పేరు చెప్పండి. చెప్పచ్చు, మీడియా మీరు చెప్పచ్చు, తప్పేం లేదు. రాధాకృష్ణ అన్న చాలా డేర్ డెవిల్ కింగు, నా దృష్టిలో చాలా నాకు క్లోజ్, చాలా ఇష్టడు. ఈ మాట రాధాకృష్ణ గారు అంటారా? ఇది తెలుగు సినీ ప్రజ అంతా హైదరాబాద్లో ఉంది, వ్రాస్తులు అక్కడే, పన్నులు చెల్లింపు అక్కడే, అవార్డు గ్రహీత 5% ఏపీకి చెందని వారే. అంటాడా రాధాకృష్ణ గారు? ఏ అన్నయ్యా ఇలా అంటారు? రాధాకృష్ణ గారు అంటారా? ఒక మీడియా పెద్ద గ్రేట్ మ్యాన్, నాకు తెలిసి వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్, ఇంత చిప్గా మాట్లాడా పోనీ కుంభతి. దీన్ని కూడా రాధాకృష్ణ అన్నాడు చెప్పలేదు కదా ఎవరు? ఆంధ్రజ్యోతిని ఏది ఈయన అన్నమాట. వారంతా ఎన్ఆర్ఏ నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని నారా లోకేష్ గారు వ్యాఖ్యానించారు. ఆధార్ ఏపీలో ఆధారు ఓట్లు లేని వాళ్ళే అవార్డులపై విమర్శ చేస్తున్నారు. అన్నా నాకు అమెరికాలో ఓటు లేదు, ట్రంప్ను మనం విమర్శించట్లేదా? ఇరాక్లో నాకు ఓటు లేదు, సదా హుసేన్ మనం విమర్శించలేదా? సౌదీ అరేబియాలో మాకు ఓటు లేదు, లాడన్ విమర్శించలేదా? అంటే ఎవడైతే సమాజానికి నష్టం కలిగిస్తారో వాళ్ళ గురించి ఎవరైనా కామెంట్ చేస్తారు. కామెంట్ చేయడానికి ఆధార్ కార్డు కావాలా? మనసు ఉంటే చాలు, నిజాయితీ ఉంటే చాలు. అరే ఆధార్ కార్డు ఉంటే, ఐడి కార్డు ఉంటే ఏమేం చేయొచ్చా? మండల గిడ్డల కూని ఎన్ని చేసుకోవచ్చా? అది లేకపోతే నోరు మూసుకోవాల్సిందేనా? అదన్నా వివరించమను ఈయన్ని, ఈ పెద్ద మనిషిని. పోనీ వీళ్ళింట్లో అందరికీ మొత్తం అసలు అరే తెలంగాణ విడిపోయి పోకముందే మొత్తం కట్టగట్టుకొని జనం ఇక్కడ మీరు పరిగెత్తారా? బ్యాగులు తీసుకొని ఎక్కడెక్కడ పొలాలు కొందాం, ఎక్కడ స్థలాలు కొందాం, ఎక్కడ ఇల్లు కొనుక్కుందాం, ఎక్కడెక్కడ ఏపీ రాజధాని ఎక్కడ వస్తుంది అని ఆ పక్కన 10 ఎకరాలు, ఆ పక్క 20 ఎకరాలు మీరు దొబ్బి దొబ్బి దొబ్బేశారు ఆంధ్రండి. మేము పిచ్చి నాకుండా ఇక్కడే కూర్చున్నాం. మీరు ఆ గొప్పళ్ళు, మేమే గొప్పళ్ళు. మేము పిచ్చి నాకుండాగా మూడే ముందు కూర్చొని రెండు మాట్లాడుతున్నాం. దీన్ని మమ్మల్ని తెలుగు రోహింగ్యాలు చేస్తారు. దొబ్బిరాళ్ళంతా బాగున్నారు, చుట్టుపక్కల లెక్కేయండి. అమరావతి పక్క ఎవరు పొలాలు ఉన్నాయో, పోసనమ్మళ్ళ పొలాలు ఉన్నాయో, తెలుగుదేశం కార్యకర్తల పొలాలు ఉన్నాయో, ఇంకెవడైనా పొలాలు ఉన్నాయో, అవి ఒక్కసారి లెక్కలేయండి. అవి మీరు పోయి మీరు అరే మమ్మల్ని ఒలిపెట్టి పండుగకి ఆ సంతకం అవలేదు బ్యాలెన్స్ మొత్తం వెళ్ళిపోయారు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు అంతకంటే ముందు. అప్పుడంతే హైటెక్ సిటీ కట్టుతూ హైటెక్ మన మా తప్పు అనగానే చుట్టుపక్కలందరూ తెలుగుదేశం సగమని తెలుగుదేశం ఉంటారు. మేమెవరు బెకరసమా? మాడేసి మెచ్చుకోలేదా? మాడితే తప్పులు ఉన్నాయా పని? మేమల్ల అన్ని టీవీలో నేను చూసా. ఏమండి ఒక జ్యూరీలో 12 మంది ఉంటే 11 మంది 90% కమ్మౌళ్ళా? డౌట్ రాదా ఎవరికన్నా? జనరల్గా డౌట్ రాదా? ఇప్పుడు నేను మా అబ్బాయికి పెళ్లి చేస్తాను, ఓ మంచి అమ్మాయిని, మంచి అమ్మాయిని చూడు అన్నం, మా నాళ్ళల్లో మంచి అమ్మాయిని చూడరా అంట. మేము కమ్మౌండి, నేను పోయి అరే మా అబ్బాయి పెళ్ళికి వచ్చాడు, ఒక సాయిబుల్లో మంచి అమ్మాయిని చూడు నాన్న, పెళ్లి చేస్తాం మా అబ్బాయికి నాన్న. మరి వేరే క్యాస్ట్లో మన దళితుల్లో ఒక మంచి అమ్మాయిని చూసి
మా అబ్బాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అని నేను అంటానా? అన్ను, ఎందుకంటే పలానా క్యాస్ట్ పుట్టి తెచ్చా కదా. అదే అంటారు మా నాన్నలలో ఒక మంచి కురాన్ని చూడండిబ్బా, మంచి అమ్మాయిని చూడండిబ్బా. అదే వస్తుంది అప్పుడు నుంచి ఇప్పుడు దాకా. సడన్గా మీరు పొమ్మంటే పోదు, రమ్మంటే రాదు. కులం ఏం పెట్టామా, కులం ఏం పెట్టామా? ప్రభుత్వాలే నేను చూసుకున్నా టెన్త్ క్లాస్లో లిస్ట్ మొత్తం ఉండేది. పేరేంటి, అమ్మేంటి, బాబేంటి, వాడేంటి, వీడేంటి, ఇండియనా, ఏ కులం ఉంది. అప్పటికి గవర్నమెంట్ పెట్టిన దాంట్లో ఎందుకు పెట్టారు మేము అడగల, ఎందుకు పెట్టకూడదని మేము అడగల. పిచ్చోళ్ళగా దాన్ని ఫాలో అయ్యాం. మీరు కమ్మాలంటే అడుగుతారు కదా గవర్నమెంట్, మేము కమ్మాలమే సార్. ఓకే డన్. అదే అప్పర్ కాస్ట్, నువ్వు నీకు నీకు నీకేం అక్కర్లా సార్, మాకు అన్నం లేదు కదా సార్. సార్ అప్పర్ కాస్ట్ కదా, నీకెందుకు అన్నం అన్నవాళ్ళు ఉన్నారు చిన్నప్పుడు నన్ను. సార్ కొద్ది నేను పేదవాడు సార్, మా నాన్న కూలీ, మా నాన్న కూలీ. అతను చచ్చిపోయాడు కదా 50 రూపాయలు అప్పటికి మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. 50 రూపాయలు కూడా దొరక్క, నిరుపేదై, అది వేరే లెక్క. అవి కూడా మేము మాట్లాడలేదే. ఓలి నందుల గురించి ఈ తప్పులు జరిగినాయి. ఎగ్జామ్ 100 బిఎన్ రెడ్డి అవార్డు నేను అడుగుతా, ఇది ఇద్దరు కూడా వచ్చా బిఎన్ రెడ్డి అవార్డు. ఏమండి, ఎవరికి బిఎన్ రెడ్డి అవార్డులు వచ్చినాయో మీరందరూ మీడియా సాక్షి, వాళ్ళ గురించి చూడండి. ఒక ముత్యాల సుబ్బయ్య 100 ముత్యాల సుబ్బయ్య సినిమా చేయండి, పక్క పక్క పెట్టండి. ముత్యాల సుబ్బయ్య మన కళ్ళ ముందు ఉన్నాడు. ముత్యాల అంటారు కదా సామాజిక స్పృహ ఉండాలి, సందేశం కావాలి. ముత్యాల సుబ్బయ్య సినిమా నేను చెప్తా, కలికాలం ఎంత గొప్ప సినిమా. అది చూసి కె విశ్వనాథ్ గారు, ఇది నా దగ్గరికి వచ్చిందయ్యా కానీ నేను చేయలేకపోయింది దీన్ని, సుబ్బయ్య గారు భలే డీల్ చేశాడు, మంచి సబ్జెక్ట్. విశ్వనాథ్ గారు మెచ్చుకున్నాడు. కలికాలం సగడ మనిషి మీకు తెలుసు, సామాజిక స్పృహ ఉంది. అమ్మాయి కేపురం మీకు తెలుసు, సామాజిక స్పృహ ఉంది. కలికాలం మీకు తెలుసు, సామాజిక స్పృహ ఉంది. అరుణ కిరణం మీకు తెలుసు, అన్న మీకు తెలుసు, పవిత్ర బంధం మీకు తెలుసు, పెళ్లి చేసుకుందాం మీకు తెలుసు, స్నేహితులు మీకు తెలుసు, మహిళ ఆధారే సాధికారతని. అది అయ్యను ఇన్ని గొప్ప సినిమాలు ముత్యాల సుబ్బయ్య తీస్తే ఇందులో 2 గొప్ప సినిమాలన్నా ఈ బిఎన్ఆర్ అవార్డు వచ్చిన వాళ్ళు తీశారా? పక్క పక్క మీరు వేసుకోండి స్క్రీనింగు, మీ మీడియా వాళ్ళందుగా సుబ్బయ్య గారి సినిమాలు వేయండి, ఆ బిఎన్ఆర్ అవార్డు గ్రహీత సినిమాలు వేయండి. లేదు సుబ్బయ్య ఇలాగ పనికిరాడు అంటే నేనే అజ్ఞానం అన్న, పొరపాటున టీవీ ముందు వాగేసే పిచ్చుకుక్కలాగా, క్షమించు మీడియా అన్న అని మాట్లాడతాను. ఈ డౌట్లు జనానికి వచ్చినాయి, అడిగారు. ఇప్పటిదాకా నేను మాట్లాడలేదన్నా, ఇప్పటిదాకా నేను ఎందుకు నేను మాట్లాడితే ఏమంటారు? అరే ఇక అదృష్టం నాకు నంది వచ్చింది, అది రాలేదనుకో వీడికి పిచ్చిక్కింది, పిచ్చుకుక్క వీడికి నింది రా. ఇప్పుడు లైఫ్లో నందులు రాలేదు, అందుకని మళ్ళా తిడుతున్నాడు వీడు. వీడు వైఎస్ఆర్ పార్టీ, నేను ఏ పార్టీ కాదు, అందుకని మమ్మల్ని తిడుతున్నాడు. ఇది అంటారు అదృష్టం నాకు నంది వచ్చింది, కొంచెం హక్కు వచ్చింది అంతే. ఇవి అడిగాం నాన్న, ఇది తప్పనుకో, మా తప్పని జన్యువుని పిలిచి చెప్పచ్చు, కొంచెం మీటింగ్ పెట్టు. ఆ ప్రభుత్వ వర్గాలు ఎవరో రాశారు కదా అన్నయ్య, ప్రభుత్వ వర్గాలు అని ఉంది కదా, ఆ ప్రభుత్వ వర్గాలని మళ్ళీ మీ మీడియా ముందు ఒకసారి ప్రవేశపెట్టండి, నేను ఒక్కడనే వస్తా. అన్నయ్య మీ వర్గాల మాట ఒకసారి చెప్పండి, నా డౌట్లు అడుగుతా. నా నోరు చూపిస్తే నేను మొత్తం మెళ్ళ బోర్డేసుకొని గొప్ప నందావట్లు ఇవి, ఇప్పుడైనా కళ్ళు తెరుచుకున్నాను, అసలు కుల పిచ్చే లేదు వీళ్ళకి, అన్నీ న్యాయంగా ఇచ్చారు. న్యాయం కాదు లోకేష్ బాబు అంటున్నాడు కదా, ఎందుకు అవార్డు ఇచ్చినాడు ఎవరు, నాన్ రెసిడెంట్లు కదా అన్నాడు కదా వీళ్ళు, నాన్ రెసిడెంట్స్. మరి నాన్ రెసిడెంట్లు ఇక్కడి నుంచి ఫ్లైట్లో ఎక్కించుకెళ్ళి 5-star road ఇచ్చేసి నువ్వే కదా నందులు ఇప్పించావు, ఇప్పుడు ఎందుకు టాపిక్ ఎత్తావు? నోరు చూపించాలని ఎన్నాళ్ళు చూపిస్తావు, ఎన్నాళ్ళు కొడతావు రౌడీజంతో? కన్ను తెరిస్తే జనం, కన్ను మూస్తే మనం, రెప్పపాటే ఈ ప్రయాణం. ఈ తక్కువ ట్రావెలింగ్లో ఎంతమంది చంపుతావు నువ్వు, నీకు క్వశ్చన్ ఇస్తే పని అలాగే మాట్లాడు. సో మేము రేపటి నుంచి నేను విజయవాడ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అదే సెలవు ఇవ్వండి, ఏదో పడి ఉంటే కేసీఆర్ కాళ్ళ దగ్గర పడి ఉంటా, కనీసం మానవత్వం ఉంది కేసీఆర్కి. ఇదన్నా నా బాధ, అది ఇంత ఘోరంగా మాట్లాడకూడదు. నందులకు విమర్శిస్తే సమాధానం చెప్పి తృప్తిపరచాలి, ఎందుకంటే భారతరత్నే విమర్శించిన వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వం మూసేయలేదుగా. ఇది న్యాయం కాదు, అన్యాయం అని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టా. ఇలాంటి అన్యాయం మాట మాట్లాడికి మళ్ళా తెలుగు ఏమయ్యా మొత్తం తెలుగు విడిపోయారంతే పరిపాలన పరంగా, అంత తెలుగు వాళ్ళే కదా. ఈ తెలుగు వాళ్ళ నుంచి మళ్ళీ నువ్వు ఎందుకు ఏర్తున్నావు నాన్ రెసిడెంట్ అని? మరి ఇలాంటి వాడు ఏరినప్పుడు మిగతాళ్ళు ఏడతారు కదా, వీడి కమ్మోడు, వీడి కాపు, వీడి మాదిగ వీడి మాల, వీడి బ్రాహ్మణ, మరి జనం ఏడతారు. నీకెంత పిచ్చి ఉంటే మాకెంత పిచ్చి ఉండాలా? నీ విజ్ఞత ఏది? నంద వాళ్ళకి ఈ నాన్ రెసిడెంట్కి ఏమైనా సంబంధం ఉందా? నీలాంటాడు అయ్యాడు చూడు మంత్రి, మా కర్మ, మా కర్మ.
నువ్వు ఎన్నాళ్ళు నేర్చు నేర్చుకో, ఇంట్లో కూర్చొని 10 మంది గురువులు పెట్టుకొని నేర్చుకో, ఎట్ట మాట్లాడాలో నేర్చుకో, తప్పలేదు. నేను చిన్నప్పుడు నేర్చుకున్నా, నువ్వు నేర్చుకో. ఎప్పటికీ నేను కొన్ని తప్పులు మాట్లాడుతుంటా, ఇంత వయసు వచ్చిన వయసు వచ్చినా నువ్వు నీకు మాట్లాడ రాదు కదా, నేర్చుకో. గౌరవ ప్రజలు, నువ్వు ప్రజల మీద తిరగబడుతున్నావా? నీకు ఓటైనాడు తెలుగుదేశం కానివాడు దుర్మార్గులు అనుకుంటున్నావా? ఇది ప్రజాస్వామ్యం. పెద్ద పెద్ద వాళ్ళే చంకనాయకు పేరు ప్రజాస్వామ్యం దెబ్బకి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత, జనాలు ఉంటుంది, జనాలు ఉంటుంది అధికారం. ప్రజాస్వామ్యం శాశ్వతం, ప్రజలు శాశ్వతం, ఈ దేశం శాశ్వతం. భారతదేశం జిందాబాద్, రాజకీయ వ్యవస్థ జిందాబాద్, ప్రజాస్వామ్యం జిందాబాద్, అవినీతి డౌన్ డౌన్. అది నీకుందో లేదో గుడ్డి మీద చేసుకో, ఆన్సర్ తెలుస్తుంది. అన్న ఎవరు అడగదలుచుకుంటే అడగండి అన్న. లోకేష్ ఒకటే కాదు, రోజు రోజునే నేను ఫీల్ అవుతున్నా, ఏమిట్రా ఎందుకు ఇంత ఇచ్చారు. సరే ఇప్పుడు మన టీవీ9లో ఛానల్లో చూశాను, యాంకర్ లిస్టు పట్టుకున్నాడు, ఏమండి ఇందులో జ్యూరీలో 12 మంది ఉన్నారు, 11 మంది ఒకే సామాజిక వర్గం ఉందే, ఎందుకు జరుగుతుంది ఇట్లా అడిగారు. అడిగారు నాన్న, చూశా, అవి విన్నా. ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా నాన్న, అది వచ్చే ఎక్కడ తీసుకోమంటావు అవి? ఇప్పుడు ఒక మాట చెప్పంటావా? ఒక మాట చెప్తా, ఆన్సర్ చెప్తాను నాన్న. నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా, అన్నయ్యరా, నువ్వురా, నేను చెప్తాను అన్న, చెప్తాను. కమ్మాళ్ళు ఉండకూడదు నేను ఎందుకన్నాను అన్న, ఒకడొకడు అడగండి, చెప్తారు, చెప్తారా? కాదు నేను అన్నాను, జనరల్గా ఎవరైనా ఓ జడ్జి గారైనా ఎవరైనా, ఆ జడ్జి గారైనా ఎవరైనా ఏంటంటే, ఎవరైనా తెలిసిన వాళ్ళది మన టేబుల్ ముందుకు వచ్చిందనుకో, నిజాయితీ పోడే జడ్జి అయినా సరే, నిజాయితీకి తీర్పు చెబుతున్నా సరే, అరే ఇది తెలిసిన వారం నా ముందుకు వద్దు, నాట్ బిఫోర్ మీ అని పక్కన పెట్టేశారు. అంటే అది మోరల్స్, మోరల్స్ ఎత్తికి సంబంధించింది. రూల్స్ పరంగా నేనేం చేయలేను ఇక, రూల్స్ అట్టట్లా 12 మంది కమ్మాలు ఉండకూడదా? తప్పేం లేదు, ఉండొచ్చు. అందరు కమ్మాలు రాకూడదా? రావచ్చు, రావచ్చు, రావచ్చు కూడా. అంటారే గుర్రం ఎగరావచ్చు అంటారుగా, ఎగరవచ్చు. గుర్రం ఏంటి? పందులు కుక్కలు కూడా ఆకాశంలో ఎగరవచ్చు, తప్పేం లేదు. అలాగే కమ్మాలు కూడా మొత్తం ఉండొచ్చు, తప్పేం లేదు. కానీంటే జరిగిన తప్పు గురించే నేను మాట్లాడా, మొత్తం కమ్మాల గురించి మాట్లాడా, నేను కమ్మోనే మొత్తం కమ్మాల గురించి నేను మాట్లాడతాను అన్నయ్య. అంటే ఇలాంటివి ఆటికి ఏమయ్యా, మీరే మీడియా వాళ్ళు రాస్తారు, ఎవరికన్నా ఎలక్షన్లో మీ ఎమ్మెల్యే టికెట్ అంటే మీరు రాస్తారు. దళితులు తక్కువగా ఇచ్చారు ఈసారి, అగ్రవర్ణాలు కొంచెం ఎక్కువ ఇచ్చారు ఈసారి. మీడియాలో నేను చాలాసార్లు చదివా, తల్లి సాక్షి చదివా. ఎందుకు ఇస్తారు మీరు? అంటే సామాజిక వర్గం ఉంటుంది, ఇక్కడ అసమానత ఉండకూడదు, దళితుడు కమ్మ అని ఫీలింగ్ ఉన్నా కానీ వాళ్ళని కూడా సరిగా ప్రోత్సహించాలి. ఎందుకు ఈసారి దళితులు తక్కువ ఇచ్చారు, ఎందుకు అగ్రవర్ణాలు ఎక్కువ ఇచ్చారు, ఇవి ఉండేగా? అంటే దళితుకి ఇవ్వాలి రూల్ ఉందంటే నాకు ఆన్సర్ లేదు. కమ్మాళ్ళు ఉండకూడదా? ఆన్సర్ లేదు నా దగ్గర, ఉండొచ్చు. 11 మంది ఏంటి, ఎన్ని అవార్డులు వచ్చినా మొత్తం మళ్ళీ మార్చిపోయి అనేది పొరపాటు ఇచ్చాం, అరే కమ్మాళ్ళు తగ్గింది అని వేరే వాళ్ళు తీసి, అవి కూడా కమ్మాళ్ళకి ఇవ్వచ్చు. నేనేమన్నా, నేను బచ్చా, నేనేమనగలను? వాగుతాను మీ ముందు ఒక అరగంట తప్ప, నేను చేయగలనా? అందుకని నువ్వు చెప్పు నాన్న, ఏమన్నా ఎవరికి ఏది ఇది ఒక్కటే కాదంటున్నా, నేనంటాను ఎవరైతే అవార్డులు ఇస్తున్నారో, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు అరే అన్ని రకాలుగా ఇది చూసుకోవాలి. అంటే ఇక్కడ ఇది ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ మతానికి సంబంధించింది కాదు అని ఓపెన్గా ఓళ్ళు అడిగి ఇద్దాము అనుకుంటే, ప్రతిభావంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక్కోసారి కొంతమంది కోడిగుడ్ల మీద ఏకలిపిస్తారు, 12 మందిలో 11 మంది కమ్మాళ్ళు ఉంటే ఏమన్నా అనేవాళ్ళు అనొచ్చురా, అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? 11 మంది చాలా నిజాయితీ పౌరులైనా 2-3 ఓ దళితున్నాయి అంటుంటారుగా. ఇప్పుడు ఏమన్నారు, ఎంత తెలుసు అప్పుడు, ఇప్పుడు ఏమన్నారు కచైలా గారు, ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్ కావాలి ఎందుకన్నాడు? మీరు అనగలరా ఇక దగ్గరికి వెళ్ళి, ఏ మీకు ప్రజలు అది మీకు ఎందుకు ఇస్తావు, మీకు ప్రజలు లేకపోతే ప్రతి గుండాలకు ఇస్తావు అనగలవా నువ్వు కచైలాని?
నన్ను అడగాలిగా ఉపవాసానికి ఇష్టం లేని ఓ బిచ్చరా కొడుకును కాబట్టి నువ్వు అడగలవా కంచాలయం ముందుకెళ్ళి అని అడుగుతున్నాడు. రాజు అన్నింటిలో కాదు ప్రైవేట్ వ్యవస్థలు కూడా రిజర్వేషన్ కావాలి అన్నాడు. అనొచ్చు ఎవరు వచ్చు. కొంతమంది ఏమంటారు ఇది ప్రతిభ సంబంధించింది అంటారు. ఇది రేపేమంటారు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎందుకు ఇవ్వాలి మీ రిజర్వేషన్లు ప్రతిభ అంటావా అను. అన్ని వర్గాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందరి ఓట్లు మనకు కావాలి కాబట్టి అందరూ సమానంగా బతకాలి కాబట్టి కంచయ్యలా గారి మాట తీసుకోవాలి, పోసాన మురళి గారి మాట తీసుకోవాలి. ఇందులో మంచిది చెడు మీరు బేరేజ్ వేసుకోవాలి. కాదండి ఇది తప్పు ఇది మంచిది మీరు చెప్పాలి, చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేయగలగాలి. అదే కదా ప్రజాస్వామ్యం. అంటే ఈ మాత్రం మాట్లాడక నోరు మూస్తారా? నేను కమ్మడుతుంది కాదు అన్నారు అన్ని మీడియా మీరు చూస్తున్నారుగా ఎంతమంది సమాధానం చెప్తాను. మీడియాలో కొన్ని లక్షల మంది అన్నారు ఇది కమ్మాటలని అవలేదా ఇది కమ్మవాట్లు అని లక్షల మంది మీడియాలో కొట్టారు. నేను అన్నాను మరి నేను ఇప్పుడే అంటున్నా నేను కూడా కన్ఫర్మ్ అనలా అంటారేమో నాకు ఉత్తర బాబు అవ్వడ్డు అన్న. ఒకటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాను నేను, ఎగ్జామ్ రాస్తాము పేపర్ లీక్ అయింది ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారు. అందులో నిజాయితీ పనులు ఉంటారు బాబు దేన్ని చదువుకొని వందకి వంద వస్తే అనుకున్న వాళ్ళు ఉంటారు. ఒకటి ఎదవా పది మార్కులు వచ్చేవాడు ఉంటాడు కానీ క్యాన్సిల్ అయితే చాలా తెలుగు వాళ్ళు కూడా ఏడుస్తారు. తప్పదు ఏడవలసిందే ఎందుకంటే పేపర్ లీక్ అయింది సర్టిఫికెట్ నీకు కూడా పడుతుంది. ఇక్కడ అదే అన్నా నేను తప్పదు నాకు వచ్చిన తీసేయండి రద్దు చేయండి. సీఎం గారు మంచి మాట చెప్పారు కదా చంద్రబాబు మాట ఎందుకు వినరు ఐవీఆర్ పద్ధతిలో చేస్తే బాగుండేదేమో అన్నాడు. అంటే అర్థమైంది ఇక్కడ జరిగిందనేగా ఎవరికి ఇట్లా పది మాటలు ఒక మాట మంచి మాట అన్నాడు తప్పేముంది మంచి మాట మంచి చెప్తాను నేను నేను మనసైడ్ మనిషి కాదు. చంద్రబాబు చాలామంది తెలియని విషయాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు గారికి నేను కొన్ని లక్షలు పెట్టి పేపర్లో పెద్ద పెద్ద వ్యాసాలు రాశా బాగా పరిపాలించినప్పుడు. కొన్నిసార్లు పరిపాలన నచ్చలా ఇంకొక కూడేసా. రేపు బాబు బాగా చేస్తాడు మళ్ళీ బాబు కొట్టేస్తా. ఇది ఎప్పుడో మీడియాలో చెప్పాను నేను. నాకు బాబు పర్మనెంట్ కాదు, జగన్ పర్మనెంట్ కాదు, రాజశేఖరరెడ్డి పర్మనెంట్ కాదు, కేసీఆర్ పర్మనెంట్ కాదు. ఎవడు నువ్వు 20% బాగా పరిపాలించావు రేపు 30 వస్తాడు 30 నేను ఓటేస్తా. ఇంకోటి 70% బాగా పరిపాలిస్తాడు నేను వాడికే ఓటేస్తా. ఒకప్పుడు చంద్రబాబుకి ఎందుకు ఇస్తావుంటే నా సమాధానం ఉంటుంది నా దగ్గర చేస్తాం. అదే అంటాను 1983 అందరూ కాంగ్రెస్ కొట్టేశారయ్యా. 80 రామారావు గారు కొట్టేశారు అంటే ప్రజలు మొత్తం పార్టీలు మారినట్ట కాదు కదా. మంచి చెప్పాడా? ఎస్ మంచి చెప్పాడు. ఏ ఈ తప్పు చెప్పాడురా అంటాం కదా నాన్న. ఆ ధోరణే నాది ఎవరు ప్రత్యేకంగా ఉండే విమర్శించడానికి పెట్టలా. బాధ కలిగి ఇంత ఘోరంగా పేపర్ స్టేట్మెంట్ ఇస్తే ఆంధ్ర తెలంగాణ గొడవలు పోయి ఇప్పుడు ఫైనల్గా ఈ కొత్త గొడవలు అయిపోయాయి నేను వచ్చి. అందుకని మేమన్నా మమ్మల్ని ఆంధ్ర రోహింగ్యాలను చేయొద్దు బాబు మీ దండం పెడతాం అని చెప్తున్నాను.